తిరుమల తిరుపతిలో వర్షం తగ్గింది. కొద్దిసేపటి క్రితం పడిన వడగళ్ల వానతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. తిరుమల వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తడుస్తూనే ఆలయానికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు భారీ వర్షం కారణంగా ధర్మ పోరాట సభ వేదిక వద్ద కొంతసేపు గందరగోళం నెలకొంది. సభ వేదిక వద్ద రేకులు ఎగిరిపోయాయి. వర్షం తగ్గడంతో నేతలు కార్యకర్తలు వేదికకు మళ్లీ సిద్ధం చేశారు. ఏపీకి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఢిల్లీని మించిన స్థాయిలో రాజధాని నిర్మిస్తామన్న మోదీ మాటలను నమ్మి మోసపోయామన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. మోదీ చేసిన మోసాన్ని వివరిస్తూ తిరుపతిలో ఇలాంటి సభలు నిర్వహించాల్సి వస్తుందనుకోలేదని జయదేవ్ అన్నారు. ముందు నుంచి మోడీ గారు బీజేపీ పార్టీ పవర్లోకి వస్తే మనకేమైనా చేస్తారని నమ్ముకున్నాము. ఎంత బాగా మాట్లాడినారో, ఎంత స్వీట్గా మాట్లాడినారో. మనకి 15 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము, ఢిల్లీ కంటే మంచి క్యాపిటల్ కడతాం మీకు అని చెప్పేటప్పటికీ అందరూ డౌన్ అయిపోయాము, అందరూ నమ్ముకున్నాము, అందరూ సపోర్ట్ చేసి ఆయన్ని ప్రధానమంత్రిని చేశాము. 2016లో మనం పార్లమెంట్లో పోట్లాడేది జరిగింది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని పోట్లాడాము. ఆ 2016 నవంబర్లో 14th ఫైనాన్స్ కమిషన్ వల్ల ఏ స్టేట్కి ఇవ్వలేము అని చెప్పేది, అట్లాగే జిఎస్టీ తొందరలో వస్తుంది, జిఎస్టీ వస్తే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మారిపోతాయి, అవి కూడా ఇప్పుడు ఇవ్వలేము, అందుకని ఇప్పుడు మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాము, స్పెషల్ ప్యాకేజ్ స్టేటస్ కన్నా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటాయి అని నమ్మిచ్చి చెప్పేది జరిగింది. సరే చూద్దాము, అదన్నా వస్తుంది కదా అని అది తీసుకున్న తర్వాత మళ్ళీ మిగతాన్ని గురించి పోట్లాడొచ్చని మేము వాళ్ళు నమ్మి ఒప్పుకున్నాము. కానీ 2016 వాళ్ళు ఎప్పటి నుంచి ప్యాకేజ్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మాకు దానికి లెజిస్లేటివ్ బ్యాకింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చాము, అది ఇవ్వలేదు. దాంట్లో చెప్పింది ఇంతవరకు ఒకటి కూడా ఇవ్వలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ బడ్జెట్ వచ్చిన తర్వాత దాంట్లో ఏం కనిపించలేకపోతే అప్పుడు మనకు తెలిసిపోయింది వీళ్ళు నమ్మే వాళ్ళు కాదు, వీ హ్యావ్ టు ఫైట్ అని తెలిసిపోయింది. శతమానం భవతి సతాజుపరుషస్యతేంద్రియా ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి దీర్ఘాయుస్తు శరీర దృఢగా సిద్ధిరస్తు యత్నీకృత విజేత సిద్ధిరస్తు. ఇక అప్డేట్స్ ను మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. వాట్ యు దినేష్? థ్యాంక్ యూ మధుస్వేత. మనం ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష బహిరంగ సభలో వేదిక దగ్గరలోనే ఉన్నాము. మనం చూస్తున్నాం ఇక్కడ మన కెమెరామెన్ చూపిస్తున్నారు,
నమ్మక ద్రోహము కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం అనేటువంటి ఈ యొక్క వేదిక ఏదైతే ఉందో ఆ వేదిక ముందరే మనం ఉన్నాము. కాసేపటి క్రితం ఇక్కడ బాగా వర్షం పడింది, గాలులు వీచాయి. అయితే ఇప్పుడు పూర్తిగా ప్లెజెంట్ అయినటువంటి వాతావరణంలో ఈ బహిరంగ సభ ప్రారంభమయ్యేందుకు రంగం సిద్ధమవుతా ఉంది. మరోవైపు ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం డయాస్ పైన చూస్తున్నాం, అందరూ కూల్ గా అందరూ కూర్చున్నటువంటి పరిస్థితి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సభ సజావుగా జరుగుతా ఉందనేటువంటి విషయం తెలియాల్సిన అవసరం. ఎందుకంటే చాలా మంది తిరుపతి వాసులు కూడా ఈ సభకు రావడానికి ఉన్నారు. అయితే వర్షం రావటం ఇవన్నీ జరగడంతో చాలా మంది స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా రావాల్సిన వాళ్ళు కొంత సంశయంలో పడినటువంటి పరిస్థితి. అయితే చూస్తున్న ప్రజెంట్ గా అందరూ కూర్చున్నారు. మరోవైపు ఇప్పటికే సభా ప్రాంగణం అంతా దాదాపుగా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. సరిగ్గా ఇదే రోజు 4 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఇదే ఎన్టీఆర్ స్టేడియం లో ఇదే సమయంలో దాదాపుగా ఇదే వాతావరణం ఉండింది. అప్పుడు ఈ వేదిక పైన మోడీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత అదే సమయంలో జరుగుతున్నటువంటి ఈ సభ ధర్మ పోరాటం పేరుతో జరుగుతోంది. అప్పుడు ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిగా మోడీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి నేతలందరూ కూడా ఉన్నారు. విజయ్ చౌదరి గారు ఇట్లా వాళ్ళని అడిగి ఈ రోజు పరిస్థితిని గురించి అడిగి తెలుసుకునే చేస్తాం. సార్, 4 సంవత్సరాల ముందు ఇదే వేదిక పైన ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉన్నారు, అలాగే ఎన్నికల పర్యటనలో కూడా వాళ్ళందరూ తిరిగారు. మీరు ఏ రోజన్నా ఈ పరిస్థితి వస్తుందని ఊహించారా? నమ్మి మోసం చేసి ఈ రోజున ప్రజాద్రోహులుగా మిగిలిపోయారు బీజేపీ నాయకులు, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు. ఆ రోజున విభజనలో సహకరించేవారు, ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి సహకరించిన వాళ్ళు బీజేపీ. తలుపులు మూసి బిల్లు పాస్ చేసి ఏకపక్షంగా చేసినప్పుడు తిరిగి మాకు నమ్మించారు, మీకు ప్రత్యేక హోదా ఇస్తాము, రాష్ట్రానికి అన్ని సహకారాలు చేస్తాం, మంచి రాజధాని కట్టిస్తామని చెప్పి వాగ్దానం చేసి ఏది అమలు చేయలేదు. ఎందుకంటే కలిసి పోటీ చేశాం, 4 సంవత్సరాలు వేచి చూశాం, అయినా కూడా ఏ ఒక్కటి పరిష్కారం కాకపోగా మమ్మల్ని దోషంగా నిలబెట్టే పరిస్థితికి వస్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇది నమ్మక ద్రోహంగానే మేము బయటకు వచ్చాం. మేము ఒకటే చెబుతున్నాం, తెలుగు జాతికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరో కూడా బతికి పట్టగట్ల ఒక రోజున ఇందిరాగాంధీ ఏకపక్షంగా వ్యవహరిస్తే మొత్తం ప్రజలు తిరుగుబాటు చేసి రామారావు గారిని నెల రోజుల్లో మళ్ళా ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఉంది. ఇవాళ చంద్రబాబు గారు కూడా 4 సంవత్సరాలు వేచి చూశారు, ఏదైనా చేస్తారో చేస్తారని. ఇవాళ హోదా కాదు ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజీ కాదు ఏదీ చేయకపోగా మరలా ఇవాళ అనేక రాష్ట్రాలకు మళ్ళా హోదా కల్పించి వాళ్ళకి అన్ని కూడా కలిసంకూస్తారు. ఇవాళ బీజేపీ అధికారుల రాష్ట్రాలకు లక్షల కోట్లు గుమ్మరిస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి భిక్ష వేసినట్టు చేస్తున్నారు. మేము అడిగేది ఒకటే, మీరు మాకు అదనంగా ఇయ్యక్కర్లా, ఈ రాష్ట్రం నుంచి లక్షల కోట్ల ఆదాయం మీకు వస్తుంది, మాకు ఇవ్వాల్సింది సహజంగా ఇచ్చేదానికి కూడా మీరు మోకాలు అడుతున్నారు. ఇవాళ ఉన్న దాంట్లోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ నెంబర్ వన్ స్థానానికి వెళ్తున్నాం. విద్యుత్ శక్తి రంగంలో కానీ, సాంకేతిక విధానంలో కానీ, లేక గ్రామీణ అభివృద్ధిలో కానీ, టాయిలెట్లు కానీ, అన్నింటిలో కూడా స్వచ్ఛ భారత్లో కూడా నెంబర్ వన్ స్థానంలోకి వెళ్తుంది. మీ సహకారం ఏది? ఇవాళ ఏదైనా పరిశ్రమలు పెట్టాలంటే రాయితీలు వచ్చే వాళ్ళని కూడా గండికొట్టి గుజరాత్కి తీసుకొస్తున్నారు. అందుకని ఇది నమ్మక ద్రోహంగానే భావిస్తున్నాం. ఇదే వేదిక మీద తిరుపతి వెంకట సాక్షిగా ప్రధానమంత్రి గారు, వెంకయ్యనాయుడు గారు ఇవాళ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, ఇవాళ సగా మోసం మళ్ళా మేము చెప్పలేదంటున్నారు. కనీసం వెంకటేశ్వరుడు మీకు పాపాన్ని కడిగే రోజు వస్తుంది. మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు చెప్పిన మాటను కూడా ఇవాళ కాదని చెప్తున్నారంటే మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. వెంకటేశ్వరుడు ఏనాడు కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని క్షమించలేదు, మీకు ఈ పాపం తగిలి తీరుతుంది అని చెప్తా ఉన్నాం. మేడం మీరు చెప్పండి, ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనిపిస్తోంది? ఈ రోజునండి రాష్ట్రాన్ని అడ్డంగోలుగా విభజించారు ప్రధానమంత్రి మోడీ గారు. స్వామి వారి యొక్క సన్నిధి కింద మరి కొండ దగ్గర హామీ ఇచ్చారు, రాష్ట్రానికి మేము మొత్తం పూర్తిగా బైఫర్గేషన్ యాక్ట్ లో ఇచ్చినవన్నీ కూడా నేను చేస్తారు అనేసి హామీ ఇచ్చారు. వెంకన్న స్వామి సాక్షిగా హామీ ఇచ్చారు. ఈ రోజునే నమ్మక ద్రోహం చేశారు మోడీ గారు. మరి ఈ రోజున ఎంత దారుణం అంటేనండి, రాష్ట్రం కోసం బైఫర్గేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి అమలు చేయాలనేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు కూడా ప్రజల కోసం ఒక నిరాహార దీక్ష చేశారు, ధర్మ పోరాట దీక్ష చేశారు. మళ్ళా ఈ రోజున ఎక్కడైతే మోడీ గారు హామీ ఇచ్చారో ఆ అమలు చేయాలి, ఆ హామీలను అమలు చేయాలని స్వామి వారి సాక్షిగా ఇక్కడ అదే ప్లేస్ లో ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు. ఈ రోజున వైకాపా పార్టీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారు అమిత్ షా యొక్క లైన్ లో సీఎం గారు చేసే ధర్మ పోరాట దీక్షకి వాళ్ళు ఈ రోజున వైజాగ్ లో దీక్ష చేయడం ఎంతవరకు సమంజసం?
దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంతోషం కోసం సీఎం గారు ధర్మ పోరాట దీక్ష ఎక్కడైతే ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు అక్కడ చేస్తుంటే, ఈ రోజున దానికి పోటీగా అమిత్ షా గారి యొక్క గైడెన్స్ ప్రకారం ఈ రోజున వైకాపా పార్టీ వైజాగ్ లో దీక్ష చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకి పదవి వ్యామోహం ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేది. డెఫినెట్ గా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇంకా మనకు మాట్లాడడానికి వక్తలు ఉన్నారు, చెప్పండి. ఈ నిన్నటి రోజు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ యొక్క హామీలు ఏదైతే ఈ యొక్క ప్రత్యేక ప్యాకేజీ గురించి నెల్లూరు సభలో చెప్పారు తప్ప హోదా గురించి చెప్పలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. 10 ప్రశ్నలు కూడా వాళ్ళు వేయడం జరిగింది. దాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ముందుగా ఒక పక్క మండే ఎండలు, ఇక్కడ చూస్తే రగిలే గుండెలు. ఈ రోజు పౌర్ణమి నిండు వెళ్ళేలా ఇటువంటి వాతావరణంలో చూస్తున్నాము. లక్షలాది మంది ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ప్రజల్లో ఎంత నాటుకుపోయింది ఈ యొక్క సెంటిమెంట్. ఈ రోజు ఒక్క పిలుపు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసే పోరాటానికి మద్దతుగా ఒక సైన్యంలా ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధం అన్నటువంటి విధంగా వారు వస్తున్న మద్దతు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అయితే దురదృష్టకరం, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు వాళ్ళు తెలుగు వారేనా అనేటువంటి విధంగా ఉంది. తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు వారి విశ్వాసాన్ని వారు ఢిల్లీ దగ్గర మోకరిల్లి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఈ విధంగా వికండవాదం నెల్లూరు సభలో చెప్పలేదు, తిరుపతి సభలో చెప్పలేదు, ఇది కాదు ప్రత్యేక తరగతి హోదా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. పార్లమెంటు సాక్షిగా ఆ రోజు విభజన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఇచ్చినటువంటి 6 హామీలని అమలు చేయవలసిందే. అదేవిధంగా మనకు ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైన 19 అంశాలను ఈ రోజు రాష్ట్రానికి రావాల్సిన అమలు విషయంలో జరుగుతున్న జాప్యానికి వీళ్ళు మద్దతు పలకకుండా ఈ విధమైనటువంటి అవాకులు చవాకులు పేలుతుంటే వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తిరగబడతారు. వీళ్ళు రేపు ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, రాజకీయంగా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ ని, జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు రెచ్చగొడుతూ మరి ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని బలహీనపరచాలి అనేటువంటి ఒక దీంతో పనిచేస్తా ఉన్నారు. కానీ ప్రజల మద్దతు ఉంది. ప్రజలు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాము. ఇక్కడ సార్ చెప్పండి, ఈ రోజు ఈ సభ జరుగుతున్న నేపథ్యంలో మీకు ఏమనిపిస్తుంది? ఒక ఢిల్లీకి ఒక సందేశం పడితే ఎట్లుంటుందో ఈ సభ ద్వారా ప్రధానమంత్రి మోడీ గారు కళ్ళు తెలిసే విధంగా సభ జరిపిస్తాం. థ్యాంక్ యూ, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనము ధర్మ పోరాట ఏదైతే బహిరంగ సభలో అవుతున్నాం. ఇప్పటి వరకు మనం చాలా మంది ముఖ్యంగా మాట్లాడి విన్నాము, ఇప్పుడు మరింత మంది మాట్లాడేదానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఆ రోజు మోడీ 4 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చినప్పుడు మీరు ఆ రోజు కూడా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి చూసండి, ఒక డాక్టర్ గా, డాక్టర్ అసోసియేషన్ డాక్టర్ల అసోసియేషన్ నాయకులుగా ఈ పరిస్థితి వస్తుందని ఊహించారా? డాక్టర్లు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు గురించి? ఇటువంటి సమాజ జరుపుకోవాల్సి వస్తుందని ఎప్పుడు కూడా మేము కల్లా కూడా అనుకోలేదు. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే సమయానికి వెంకటేశ్వర స్వామిని చూస్తూ మోడీ అనే వ్యక్తి, ఆ రోజు ప్రధానమంత్రి కాదు, మోడీ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ని మంచి రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా తీర్చిస్తాను, మంచి రాజధాని ఇస్తానని చెప్పని ఎన్నో విధమైనటువంటి నమ్మకద్రోహమైనటువంటి మా ప్రకటనలు చేశారు. మనం చూస్తే ముందుగానే మేము అలయన్స్ పెట్టుకున్నాం, తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ముందుగానే ఎలక్షన్ ముందు అలయన్స్ పెట్టుకున్నాం, కలిసి పోటీ చేస్తాం, మంచి మెజార్టీతో గెలిచాం. కానీ వాళ్ళు అనుకుంటున్నారు మేము ఏదో బీజేపీ వల్ల ఇంకో పార్టీ వల్ల గెలిచామని. కానీ దానికి మనం సరిగ్గా 1 మంత్ ముందే జరిగినటువంటి ఈ మనకు సర్పంచ్ అయితేనే ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలవడం జరిగింది. కాబట్టి వాళ్ళ అలయన్స్ వల్ల మాకు వచ్చింది ఏం లేదు. కానీ వాళ్ళు ఈరోజు నమ్మక ద్రోహంగా 4 సంవత్సరాలు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పనేసి మోసం చేసి మా ముఖ్యమంత్రి గారిని వంచి ఈరోజు ప్యాకేజీ కూడా లేకుండా చేయటం అనేది చాలా నమ్మకద్రోహం. ఎందుకంటే 14వ ఆర్థిక సమావేశం ప్రకారం ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పని చెప్పారు, దాని మేము నమ్మాం, అందుకనే ఆయనతో కలిసి ఈ రోజు ప్రయాణించాం. కానీ ఈరోజు చూస్తే
ప్యాకేజీ లేదు, ఏం లేదు, మీరు ఏం చేసుకుంటారో తెలుసుకోండి అనే విధంగా నమ్మకద్రోహం అంటే వేరే పొత్తులు పెట్టుకోవాలని ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రాన్ని అధోగత పాలు చేయడానికి చూస్తున్నారు. ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని, ఒక పక్క ఉక్కు కర్మాగారం, ఒక పక్క వైజాగ్ ఇది ఏమీ లేకుండా కనీసం వాళ్ళు చెప్పినటువంటి స్పెషల్ కేటగిరీ క్యాటస్ లో ఇచ్చినటువంటి ఆ రోజు పార్లమెంట్ లో చెప్తే 5 సంవత్సరాలని కాంగ్రెస్ పార్టీ చెప్తే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పిన ఒక్కళ్ళు 15 సంవత్సరాలు కావాలని చెప్పారు. బట్ ఈ రోజు చేస్తుంది ఏంది, ఆ స్పెషల్ గిరీ కేటగిరీ అవసరమే లేదు, అది దానివల్ల ఏం ఉపయోగం లేదని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. కాబట్టి మా నాయకుడు ఇటువంటి కుట్ర రాజకీయాలను భద్రం చేసి మీకు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పి ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ప్రధానమంత్రి నిర్ణయించే స్థితికి మా తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పాను. అమ్మ మీరు చెప్పండి, మహిళలు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ రోజు పరిస్థితిని బట్టి? ప్రత్యేక హోదా అనేది మన హక్కు, ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం చేస్తున్నాం. ప్రతి మహిళ కూడా ఇంట్లో కూర్చోకుండా ఈ రోజు ఎంతో లక్షల మంది వేల మంది సభకు వచ్చి ఈ ప్రత్యేక హోదాలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఈ ప్రత్యేక పోరాటంలో పాల్గొని ఇది మనం సాధించుకోవాలి. ఈ మోడీ గారు ఇదే స్టేజ్ మీద మాట్లాడి మనకు ఎన్నో ప్రమాణాలు చేశాడు వెంకయ్య సాక్షిగా, కానీ ఒక్కటి కూడా మనకు నెరవేర్లేదు. కాబట్టి ఈరోజు మనం ఈ ప్రత్యేక హోదా గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే మహిళలు పిల్లలు అందరూ కూడా పాల్గొని ఇది జయప్రదం చేయాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలి, ఇది ఆంధ్రుల హక్కు. కాబట్టి ఎవరు కూడా అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, మహిళలు ముఖ్యంగా ఈ హోదాకు సంబంధించినటువంటి అంశాల్లో మహిళలు ఎలా అనుకుంటున్నారు ఈ రోజు పరిస్థితిని చూసి? ఈ ధర్మ పోరాటంలో మా మహిళలు చాలా బాధాకరంగున్నారు. మా మహిళలు ఉసిరు మాత్రం ఖచ్చితంగా మోడీ కొడుతుంది. ఈ గ్రౌండ్ లో ఆ రోజు మోడీ వచ్చి మీటింగ్ పెట్టిన రోజు ఈ మహిళలంతా కూడా మేమంతా విన్నాము ఆయన చెప్పిన మాటలు. ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకున్నాడు, ఆయన ఇదేముడుదో చూపిస్తాడు. 5 కోట్ల ఆంధ్రులు ఆయన వెనకనున్నారు. మోడీకి తీరిపోయింది, ఇది అబ్బాలి ఇంక లేదు. మోడీ ఏమో అనుకున్నాడు, మా తిరుమల తిరుపతి దేవస్థానం మా ఎంకన్నా బ్రహ్మాండంగా ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఈ రోజు ఇక్కడి నుంచి ధర్మ పోరాటం ప్రారంభమైంది, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఆ మోడీ పంతం మేం కాదు, మా పెద్ద ఆయన పైనుండే పెద్ద ఆయన, ఖచ్చితంగా ఆయన సంగతి కాదు పెద్ద ఆయన. మీరు చెప్పండి, యువత ఎట్లా ఫీల్ అవుతున్నారు హోదా రాకపోవడం కావచ్చు, జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, వీటన్నీ చూసి యువత ఎట్లా ఫీల్? ఈ రోజు చూసుకుంటే యువత యావత్ ప్రతి ఒక్కరు చంద్రబాబు చేస్తున్న ప్రతి ఒక్క దాన్ని ఈ రోజు చక్కగా గమనిస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు మన యువత కోసం చాలా సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. ఈ రోజు చదువు అయితేమి, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు అయితేమి, ప్రతి ఒక్కటి చక్కగా జరుగుతుంది. ఈ రోజు చూస్తే తిరుపతిలో అనేది ఉంది, ఇంతకు ముందు ఎప్పుడు లేని టెక్ హబ్ అనేది ఒక తిరుపతిలోనే ఒకటి ఉంది. ఇంతకు ముందంతా మనకు ఉద్యోగాలు కావాలంటే ఏ బెంగళూరుకో ఏ హైదరాబాద్ కో ఇవ్వాల్సిన పరిస్థితి, కానీ ఈ రోజు చూస్తే ఉద్యోగాలు కావాలంటే ప్రతి ఒక్కరు బెంగళూరులో ఉండే వాళ్ళు కానీ హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కానీ తిరిగి తిరుపతికి వచ్చి టెక్ హబ్ అయితే ఏమి, శ్రీ సిటీ అయితే ఏమి, ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కార్ బైక్ మొబైల్ టైర్స్ ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. రాష్ట్రం చాలా డెవలప్మెంట్ జరిగింది, కేంద్రం నుంచి ఎటువంటి సహాయం లేకపోయినా కేవలం మన చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి టాలెంట్ వల్ల మనకి ఇంత డెవలప్మెంట్ అనేది వచ్చింది. ఈరోజు చూస్తే ఇదే స్టేజ్ పైన బీజేపీ అధ్యక్షుడు మోడీ గారు మనకి నమ్మించి మోసం చేశారు, రాష్ట్రాన్ని విమరించారు, విభజించిన రాష్ట్రాన్ని ఆదుకుంటానన్నారు. ఎక్కడ ఆదుకున్నారండి మీరు? విభజించిన రాష్ట్రం ఆదుకోవడం కాకుండా 4 బడ్జెట్లు పెట్టారు, 5వ బడ్జెట్ చూశాం, 5వ బడ్జెట్లో కూడా మీరు నమ్మించి మోసం చేశారు. ఏమన్నా అంటే కాంగ్రెస్ తప్పంటారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి ద్రోహం చేస్తే మీరు అదే రాష్ట్రాన్ని విభజించి ఆదుకుంటారని నమ్మించి మోసం చేసి నమ్మక ద్రోహం చేశారు. ద్రోహం కంటే నమ్మక ద్రోహం చాలా చెడ్డది. 5 కోట్ల మంది జనాలు మిమ్మల్ని చూస్తున్నారు, మీరు చేసే ప్రతి ఒక్క కుట్రలు గమనిస్తున్నారు. సరైన సమయం వచ్చి
వచ్చినప్పుడు సరైన తీర్పు చూపిస్తారు. ఆ తీర్పు చూసి మీరు కుళ్ళుకుంటారు. మా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. చిన్న బిడ్డల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఇంటికి 10,000 చొప్పున ఆయన హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ అనంతపురం సంబంధించిన మేయర్ ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, ఈ అమ్మాయి చెప్పే ఆవేదన మీరు విన్నారు, ఇంత ఆవేదన చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ రోజు కూడా దేవుడు కూడా కరుణించాడు. ఎందుకంటే పొద్దున్న నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ వాతావరణం ఉంటే కానీ అనుకూల వాతావరణం ఈ రోజు కల్పించారు దేవుడు. ఎందుకంటే ధర్మ పోరాటానికి మేము ఉన్నాము, మేము సైతం అనే విధంగా ఈ రోజు వాతావరణం కూడా సహకరించింది. అలాగే ఎందుకంటే ఈ తిరుమల ఎంకన్నా సాక్షిగా, ఆ రోజు తిరుమల పాదాల సాక్షిగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పడం జరిగింది. కానీ ఆ హోదా ఇవ్వకోకుండా ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఆయనకి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ఈ ధర్మ పోరాటాన్ని ఎలా డైవర్ట్ చేయాలనే విధంగా ఉదయం నుంచి ఏదో నల్ల డ్రెస్సులు వేసుకొని వివిధ నిరసనలు చేస్తున్నారు. కానీ నిరసనలు పక్క పెట్టేసి, ఎందుకంటే మీరు దగ్గర మీకు దగ్గర పడే రోజులు వచ్చాయని తెలియజేస్తున్నారు. ప్రత్యేక హోదా అనేది మన హక్కు. ఈ హోదాను సాధించడానికి మనం ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. ఈ హోదా సాధించడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ధర్మ పోరాట దీక్షలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్తాం. కానీ ఎవరైనా కానీ మన ప్రత్యేక హోదా కోసము దిగి రావాల్సిందే. చెప్పండి క్లుప్తంగా. ఈ రోజు చూస్తున్నాం విద్యార్థులు కానీ యువత కానీ అట్లా ఆంధ్రులు ప్రతి ఒక్కరూ కూడా ఆవేదంతో ఈ రోజు స్వచ్ఛందంగా ఇంతమంది ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు చేసినటువంటి అన్యాయానికి, ద్రోహానికి ఈ రోజు మేము పోరాటం కాదు, ఇది ధర్మ పోరాటం. న్యాయంగా మాకు రావాల్సిన హక్కులు సాధించడం కోసం మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అశేష జనాలు స్వచ్ఛందంగా విలేజ్ల స్థాయి నుంచి కూడా కదిలి రావడం మనం అందరం చూస్తున్నాం. ఇక్కడ గ్రౌండ్ మొత్తం ఈ లైవ్ ప్రారంభం కావడానికి ముందు ఇప్పటికి పరిస్థితి చూస్తే టోటల్ గా గ్రౌండ్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి, ఖాళీ లేదు, టోటల్ గా గ్రౌండ్ నిండిపోయింది. దాంతో పాటుగా బయట నుంచి కూడా చూసే పరిస్థితి మొత్తం మనం చూస్తున్నాం పూర్తిగా ఫుల్ అయిపోయింది. వాతావరణం చాలా ప్లెజెంట్ గా ఉంది. టోటల్ గా ఈ ఎస్వి యూనివర్సిటీలో 4 సంవత్సరాల ముందు సభ జరిగినప్పుడు కూడా ఇంత ఫుల్ గా నిండలేదు, అంతగా నిండిపోయిన పరిస్థితి. ఆ రోజు సభలో పవన్ కళ్యాణ్ కావచ్చు, మోడీ కావచ్చు, వీళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా ఉన్నంత రష్ ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ రష్ ఈ రోజు ఈ ధర్మ పోరాట బహిరంగ సభలో. ఏం చెప్పబోతున్నారు, ఏం జరగబోతాం చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క చిత్తూరు, తిరుపతి, రాజంపేటకు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉండేటువంటి 20 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దీంతో మొత్తం ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ యొక్క సభ ప్రారంభం అవుతుందా అనేటువంటి వెయిట్ చేస్తున్నారు. సీఎం శ్రీవారి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని రిటర్న్ అవుతున్నారు. మరి కొద్ది క్షణాల్లో సీఎం ఈ సభా వేదికకి చేరుకోబోతున్నారు. ఆయన చేరుకున్న దానికి ముందు ఇప్పటికే తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రసంగంతో ఈ యొక్క సభ ప్రారంభమైంది. ఆమె ప్రసంగం అయిపోయిన తర్వాత, తిరుపతి ఎమ్మెల్యే కాబట్టి ఆమె ప్రసంగం తర్వాత ఈ సభ తర్వాత మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారంగా తిరుపతి ఎమ్మెల్యే కాబట్టి ఆమె ప్రసంగంతో ఈ యొక్క సభని, ఈ యొక్క ధర్మ పోరాటాన్ని ప్రారంభించారు. అదే ఆమె ప్రసంగం అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఈ యొక్క మిగతా మంత్రులు కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి నేతలు అందరూ కూడా మాట్లాడిన తర్వాత మంత్రులు, ముఖ్యంగా రాష్ట్ర మంత్రులందరూ కూడా మాట్లాడతారు. మాట్లాడి వాళ్ళు ఈ యొక్క ధర్మ పోరాటం యొక్క అవసరం ఏంది, తర్వాత ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. గ్రౌండ్ లో మొత్తం 8 వరకు కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా జరుగుతుంది. మోడీ ఆ రోజు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు అనే విషయాలన్నీ కూడా దాంతో పాటికి ఇప్పటివరకు ఎంతో ఏం జరిగింది అనేది ప్రజలకు వివరించడానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. మరోవైపు నేషనల్ మీడియా అంతా కూడా ఇక్కడికి చేరుకునింది. ఇక్కడ లోకల్ మీడియా ఉంది, ఆ వైపు నేషనల్ మీడియా నుంచి కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఈ జరిగే పరిణామాలన్నీ కూడా నోట్ చేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద ధర్మ పోరాటం అనేది ఇప్పుడు మరి కాసేపట్లో సీఎం రాగానే